తిమోతి పత్రిక 2:3 తీసుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నాతో కూడా నీవు శ్రమలను అనుభవించుము. నాతో కూడా నీవు శ్రమలను అనుభవించు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నీవు శ్రమలను అనుభవించుము. 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు మనతో పోరాడినప్పుడు నియమము ప్రకారముగా పోరాడకపోతే వానికి కిరీటము దొరకదు. నీకు కిరీటము దొరకనే దొరకదు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? అక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నీవు శ్రమలను అనుభవించు. శ్రమలను అనుభవించు. శ్రమలలో పారిపోమా. శ్రమలు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ చర్చి నుంచి ఇంకా వేరే చర్చిలకి, అలాగే శ్రమలు కలుగుతున్నాయి కదా అని చెప్పి నీవు అటు ఇటు కదలకుండా మంచి సైనికుడి వలె నీవు నిలబడి మంచి పోరాటము పోరాడితే నీకేం దక్కుతుంది చెప్పండి? జీవ కిరీటం దక్కుతుంది. జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. జీవ కిరీటము కావాలి అంటే మీరేం చేయాలి చెప్పండి? మంచి పోరాటం. ఈ లోకములో సాతాను యొక్క అంధకార క్రియలను జయించాలి. మీ శరీరాలలో, మీ యొక్క అనుభవములో, మీ తలంపులలో, మీ ఆలోచనలో, ప్రతి ప్రవర్తనలో, మీలో జరుగుతున్న ప్రతి పోరాటాన్ని మీరు జయించాలి. ప్రతి ఆలోచన ఏది చెప్పండి? దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన మీలో ఏదున్నదో దానిని మీరు జయించాలి. జయించినప్పుడే మీ ఆత్మకు ఏం దొరుకుతుంది చెప్పండి? కిరీటము దొరుకుతున్నది. అందుకే తిమోతిలో 2 తిమోతి 4:7 రాయబడి ఉంది, నేను మంచి పోరాటమును పోరాడుతిని నా పరుగును నేను కడముట్టించి తిని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ కూడా ఆయన అనుగ్రహించును. తన ప్రత్యక్షత విశ్వాసములో నిలబడి దేవుని ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ జీవ కిరీటాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగుని నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా ప్రభు నాకు జీవ కిరీటం ఇచ్చాడు. ఈరోజు నేను ఎలా మరణ శిక్ష అనుభవిస్తున్నా, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు భరించినా, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా, మరి ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడినా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మంచి పోరాటాన్ని పోరాడాను. అలాగనే దేవుడు అక్కడ అంటున్నాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ప్రత్యక్షత, ప్రభు యొక్క నామము తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ కూడా అది అనుగ్రహింపబడుతుంది. తన ప్రత్యక్షతను
కనుక శ్రమలలో మనం ఏం చేస్తాం చెప్పండి? కదిలిపోతున్న లోకం, కదిలిపోతున్న ఈ లోకములో మానవుడు కాలాన్ని బట్టి మనము కూడా కదలాలిగా, కాలాన్ని బట్టి మనము కూడా నడవాలి కదా అంటున్నారు. అలాంటి వారికి జీవ కిరీటము లేనే లేదు. నీవు ప్రకృతి సంబంధివైన మనుష్యుడు, అట్టి వారికి ఏ ఉపయోగము లేనే లేదు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? 1 కొరింథీయులు 2:9 తన్ను ప్రేమించు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను? అవి కంటికి కనపడటం లేదు, చెవికి వినపడటం లేదు, మనిషి హృదయమునకు గోచరము కానేరదు అని రాయబడి ఉన్నది, అని రాయబడి ఉన్నది. తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచను? అవి కంటికి కనపడవు, చెవికి కూడా వినపడవు. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో నీకు జీవ కిరీటము కావాలి అంటే ఆయన వాక్యము విషయములో నీ ఓర్పు నీకు ఎంతో అవసరమయ్యి ఉన్నది. ఆయన వాక్యాన్ని నీవు అంగీకరించినప్పుడు ఆ వాక్యము నీలో ఏమి కావాలి చెప్పండి? శక్తిని కలగజేస్తుంది. వాక్యము నీలో లేనప్పుడు ఏం చేస్తావు చెప్పండి? కదులుతున్న ఏమన్నా చెప్పండి, గాలి పొట్టులాగా ఎగిరిపోతున్నాను. కనుక జెకరయా గ్రంథంలో ఆయన అంటున్నాడు చూడండి, 2 అధ్యాయము చూడండి, 2 అధ్యాయం 1 వచనం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించుచున్నది, మీకు ఇచ్చిన సమయం అంతా కూడా గతించుచున్నది, గతించుచున్నది. విధి నిర్ణయము కాకక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకక మునిపే మిమ్మను శిక్షించుటకై, మానలను శిక్షించుట మనలను ఆయన శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక, యెహోవా ఉగ్రత దినము నీ మీదకి రాకక మునిపే కూడిరండి, కూడిరండి, కూడిరండి. ఎక్కడికి కూడిరండి? యెహోవా ఉగ్రత దినము నీ మీదకి రాకక మునిపే, ఆయన కోపాగ్ని నీ మీదకి రాకక మునిపే. ఈ లోకములో నులివెచ్చని జీవితానికి అలవాటు పడిపోయిన వారులారా, పొట్టు గాలికి ఎగురునట్లుగా మీ సమయం అంతా కూడా గతించిపోతుంది. మీకు ఇచ్చిన సమయం గతించిపోతుంది. ఏ కాలాన్ని బట్టి ఆ కాలంలో మీరు నడిసేవారిగా ఉన్నారు. కనుక కాలాన్ని బట్టి, మనుషులను బట్టి, కనుక మీ విశ్వాసమును బట్టి కాదు, మనుషులను బట్టి కాలాన్ని బట్టి నడిచేవారిగా ఉన్నారు. అట్టి వారికి సమయం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? గతించిపోతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. శిక్ష నీకు కలగక మునిపే, విధి నిర్ణయము దేవుడు నిర్ణయించిన ఆ కాలము నీ మీదకే రాకక మునిపే. కనుక అందరూ కూడి రండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎలా చేయండి? పౌరుషము కలిగి ప్రార్థన చేయండి. కనుక చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 అక్కడ మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎఫ్రాత మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మనిచ్చయ జీవము గలవారునై, సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని, నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడును మీ కొరకు, మీరు ఎల్లప్పుడును ఇతడు ఎల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో మీ కొరకు అతను పోరాడుచున్నాడు. ఇతడు ఎల్లప్పుడూ కూడా మీరు
సంపూర్ణులు కావాలని నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని. ఇతడు మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ కొరకు యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు నిలకడగా ఉండాలి, సంపూర్ణులై ఉండాలి, దేవుని శక్తిలో నిలబడి ఉండాలి. మత్తులుగా ఉండకుండా వారు ఎలా ఉండాలి చెప్పండి? సంపూర్ణత నిశ్చయత కలిగిన వారిగా ఉండాలి అని చెప్పి ఇతడు ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థనలు మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. మీరు మంచి సైనికులు వలె ఉండాలి అని, దేవుని సన్నిధిలో సంపూర్ణ విజయత పొందాలి అని, మీరు సంపూర్ణ విజయులుగా ఉండాలి అని మీ ఎడల మీకు వందనాలు తెలియజేస్తూ, అయ్యలారా అమ్మలారా మీ కొరకు నేను నిత్యము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అని ఎప్రాత అనే ఒక భక్తుడు మీ కొరకు ఎల్లప్పుడూ కూడా తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ ఎడల సంపూర్ణ విధేయత కలిగిన వారిగా ఉండాలి అని మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోషియా గ్రంథము 12:3 యాకోబు ఎలా పోరాడాడు చెప్పండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకొని మగసిరి కలిగిన వాడై అతడు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తి కలిగిన వాడిగా ఉండాలి అని. వారిద్దరు కమల పిల్లలు. ఎవరు చెప్పండి? యాకోబు, వేసావు, కానీ అన్నయ్య కన్నా కూడా నేను తమ్ముడను, నాకు దేవుని శక్తి కావాలి అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? తన మెడను పట్టుకొని తల్లి గర్భములో అన్న కన్నా కూడా ముందుగా నేను దేవుని ఆశీర్వాదం పొందాలి, దేవుని ఆశీర్వాదాలలో నేను ఫలించాలి, దేవుని విజయము నాకు కావాలి అని చెప్పి తల్లి గర్భమందు యాకోబు ఏం చేశాడు చెప్పండి? పోరాడాడంట. మగసిరి కలిగిన వాడిగా దేవునితో కూడా అతను పోరాడాడు. దేవునితో సన్నిధిలో నాకు కావాలి, అయా నీ విజయము నాకు కావాలి, నీవు నన్ను ఈ లోకంలో నీ యొక్క ఆశీర్వాదానికి అర్హుడిగా నేను మారాలి అని చెప్పి అతడు ఏం చేశాడు చెప్పండి? తల్లి గర్భములో ఉన్నప్పుడే అతను పోరాడటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మీకు ఎన్ని పోరాటాలు మీ ముందు జయాన్నిచ్చి, మీకు విజయాన్నిచ్చి, మీరు పౌరుషము కలిగిన వారిగా ఉండమంటే ఏం చేస్తున్నాను చెప్పండి? మనము మత్తులుగా ఉంటున్నాం. మత్తులారా, దేవుడు అంటున్నాడు, మత్తు మీరు విడవండి. మీకు ద్రాక్షారసము లేదు, ఆహారము లేదు, కనుక మీ ధాన్యం మీ ఆహారం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? సాతాను ఎత్తుకుని వెళ్ళిపోతుంది. కనుక మీ ధాన్యము మీ ద్రాక్షారసం మీకిచ్చే ఆయన మధురమైన పానము ఆశీర్వాదాలన్నీ సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కనుక మత్తులారా, మీ మత్తు విడవండి. పౌరుషము కలిగి ప్రార్థన చేయండి. మీకు ఆరోగ్యాలు లేవు, అలాగునే తిండి లేదు, నీరు లేదు, నిలబడటానికి నివాసము లేదు. కనుక మత్తులారా, ఇప్పుడైనా మీరు మత్తును విడవండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, కనుక దేవుడు మీకు తోడై ఉన్నాడు. కనుక మీరు ఎవరితో పోరాడుతున్నారు చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూడండి.
ఏలయనగా ఏలయనగా మనము పోరాడుసున్నది శరీరులతో కాదు కాని మనము పోరాడుసున్నది శరీరులతో కాదు కాని ప్రధానులతోను ప్రధానులతోను అధికారులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమగు ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోను ప్రస్తుతము అంధకారమగు లోకనాదులతోను కాదు కాని ఆకాశమండలమందు ఆకాశమండలమందు దురాత్మ సమూహములతోనే మనము పోరాడుచున్నాము అందుచేతను అందుచేత మీరు ఆపద దినమందు మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు వారిని ఎదిరించుటకు సమస్తము సమస్తము నెరవేర్చిన వారై సమస్తము మీరు నెరవేర్చిన వారై నిలబడుటకును నిలబడుటకును శక్తిమంతులగునట్లు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి ధరించుకొనండి ఎలాగనగా ఏలయనగా మీ నడుమునకు మీ నడు సత్యమైన దట్టి కట్టుకొని నీ నడుమలకు సత్యమనే దట్టిని కట్టుకుని నీతియను మైమరుపును తొడుగుకొనండి పాదములకు సమాధాన పాదములకు సమాధాన సువార్త సిద్ధ జోడును సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని సిద్ధ మనస్సు అను జోడును తొడుగుకొని నిలవబడుడి సిద్ధ మనస్సు అనే జోడును తొడుగుకొని నిలబడండి ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు పట్టుకొని ఇవన్నీ కాక విశ్వాసమనే డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములనన్నిటిని దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పివేయుటకు శక్తివంతులగుదురు మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయ ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు ప్రధానులతో కాదు అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతో మనము పోరాడుచున్నాం ఈ పోరాటం ఈరోజు మీ మీద మనుషులు ఎవరైనా దాడి చేసినా తిట్టినా ఒకవేళ నిందించినా బాధ పెట్టినా మీరు అర్థం చేసుకునండి మీరు దేవుడే ఉన్నారు చెప్పండి మనము పోరాడుచున్నది ఎవరితో చెప్పండి శరీరులతో కానీ కాదు దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం కనుక ఆ దురాత్మ సమూహాలు నీవు ఎప్పుడైతే నీ నడుమునకు ఏమన్నారు చెప్పండి సత్యమనే దట్టిని కట్టుకున్నావు నీ పాదమునకు ఏమన్నారు చెప్పండి సువార్త చిత్త మనసు అనే జోడును తొడుగుకున్నావు విశ్వాసమనే ఖడ్గమును నీవు ఎప్పుడైతే పట్టుకున్నావో అప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నీతో పోరాడుతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దుష్టుడు పోరాటాన్ని ఎదిరించాలి అంటే దేవుడు ఇచ్చే ఆత్మవరాలు నీకు ఎంతో అవసరం కనుక నీవు సత్యమనే దట్టిని కట్టుకో నీ నడుము బిగించుకో నీ హృదయాన్ని స్థిరపరచుకో దేవుని ఆత్మ వాక్యమనే ఖడ్గమును పట్టుకో అప్పుడు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా నీవు ఆర్పటానికి శక్తివంతుడవుతావు దేవునికి స్తోత్రము హల్లెలూయ వాక్యమనే ఖడ్గము లేకపోతే నీకు వాక్యము గుర్తు లేకపోతే నీవేమవుతావు చెప్పండి దుష్టుని నీవు ఎదిరించలేవు కనుక చూడండి ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి ఇక్కడ కీర్తన గ్రంథము 78:9 వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఎఫ్రాయిమీయులు ఖడ్గమును పట్టుకునే వారు చూడండి ఇళ్ళను పట్టుకొని విల్లు పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము ఇళ్ళును పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వారు ఏం చేశారు చెప్పండి వెనుకకు తిరిగి యుద్ధ కాలములో వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఎవరు చెప్పండి ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వారు యుద్ధము చేయవలసిన వారు ఖడ్గము పట్టుకొని దేవుడు వారికి ఇచ్చిన ఆత్మ ఖడ్గాన్ని వారు పట్టుకుని వారి చేతిలో ఉండగానే
యుద్ధ కాలమున వారు యుద్ధ సన్నద్ధులై నిలబడిన వారు వారు ఏం చేశారు చెప్పండి? వెనకకు వారు తిరిగి వెళ్ళిపోయారు. నా నిబంధన వారు గై కొనకపోయారు. కనుక నా నిబంధన వారు తోసివేశారు. నా మాట మీద విశ్వాసం వారికి లేదు. యుద్ధ కాలమున వారు ఏం చేశారు చెప్పండి? ఎఫ్రాయిము వారు యుద్ధ సన్నద్ధులై విల్లు పట్టుకొని వెనక్కి తిరిగారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అంటే వారి విశ్వాసం వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్నో కార్యాలు చూశారు కానీ ఎన్నో మేళ్ళు అనుభవించారు. శ్రమ రాగానే వారికి ప్రాణ భయము కలగగానే ఇక్కడ నిందల అవమానాలు వారికి అనిపించగానే ఈ చర్చి కాదు ఇంకొక చర్చికి వెళ్ళిపోదాం, అక్కడ కొత్త జీవితం మనం ప్రారంభిద్దాం. అలాగనే వారు ఏమంటున్నారు చెప్పండి? శ్రమ కాలమున నయోమి ఏం చేస్తుంది చెప్పండి? శ్రమ కాలమున అక్కడ బెత్లహేము విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎందుకండి? ఆమె మంచి విశ్వాసము కలిగింది. దేవుని చేత ఆశీర్వదించబడిన నయోమి శ్రమ కలిగినప్పుడు ఇక్కడ మనం తట్టుకోలేము. ఆ మోయాబు ప్రాంతంలోకి వెళదాం. అక్కడ దేవునికి ఇష్టం లేని ప్రజల మధ్యలో మనం కూడా బ్రతుకుదాం అని చెప్పి తన ఇద్దరు బిడ్డలు భర్తను ఆమె కలిసి వెళ్ళారు. మొత్తం అందరూ కూడా కొంతకాలం ఉన్నారు మంచిగానే. అక్కడ ఏమైంది చెప్పండి? వారికి మరణాలు కలిగినాయి. దేవునికి స్తోత్రము. అక్కడ జయించలేకపోయారు. అక్కడ కీడును జయించలేకపోయారు. భర్త చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు, చిన్న కుమారుడు చనిపోయాడు. లాస్ట్కు నయోమి కూడా మరణ శిక్ష ఆ మీదకి రాగానే తక్షణమే ఆమెకు దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా గుర్తుకు వచ్చినాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను ఎంత ఆశీర్వదించబడ్డానో, నా దేవుడు అక్కడ ఉన్నప్పుడు నాకు సమృద్ధిగా ఇచ్చిన ఆశీర్వాదాలు ఏదో కొద్దిగా శ్రమ కలిగితే పొట్ట పూటి కోసం దేవుని భయము లేని ప్రజల మధ్యలో నివాసము చేయటానికి వెళ్ళాను. నా కుటుంబం అంతా కూడా శిక్షకు నేను గురి అయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బిడ్డలు పోయారు, భర్త పోయింది, లాస్ట్కి ఏమైంది చెప్పండి? మూడుగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున ఎఫ్రాయిములు ఏం చేశారు చెప్పండి? యుద్ధ కాలమున వారు వెనకకు తిరిగి చెప్తదండి. యుద్ధ కాలమున చూడండి, విల్లును పట్టుకొని వారు విల్లును పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వారు వెనుకకు తిరిగి నా నిబంధన వారు గైకొనలేకపోయి నా నిబంధన నా మాట వారు గైకొనలేదు నా మాట వారు గైకొనలేదు నా నిబంధన తోసివేశారు. నా మాటను వారు తిరగబడ్డారు. కనుక వారు ఏమయ్యారు చెప్పండి? యుద్ధ కాలమున శ్రమ కాలమున వెనకకు తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 12వ వచనములో ఆలోచించండి. దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మాకు ఆయన అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. మీ పితరుల దేవుడైన యెహోవా మాట మీద మీరు తిరగబడకండి. ఇదిగో మా పక్షాన యాజకులు ఉన్నారు. అబియా అంటున్నాడు అక్కడ. యరోబాము అక్కడ ఎంతమందిని సమకూర్చుకున్నాడు చెప్పండి? 400,000 పరాక్రమము కలిగిన యుద్ధ వీరులను అక్కడ అబియా మీదకి యుద్ధానికి వచ్చాడు యరోబాము.
ఒక గొప్ప జన సమూహాన్ని వేసుకుని వచ్చాడు. కానీ అక్కడ అంటున్నాడు, మీరు ఎన్ని లక్షల మంది ఉన్నా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అబీయా అంటున్నాడు, అబీయా అనే రాజు అంటున్నాడు, యరొబాము ఇదిగో మీరు ఎన్ని లక్షల జనాలు ఉన్నా సరే, దేవుడు అంటున్నాడు, యెహోవా మా పక్షాన ఈరోజు ఉన్నాడు. మా పక్షాన యాజకులు ఉన్నారు, ప్రార్థన చేసే యోధులు ఉన్నారు, ఎఫ్రాత లాంటి ప్రార్థన వీరులున్నారు, మమ్ములను పరిపూర్ణులుగా నిలబెట్టే శక్తివంతమైన ప్రార్థనా పరులు మా పక్షాన ఉన్నారు. కనుక మీరు యెహోవాతో యుద్ధము చేయకుని సకల వాక్యాన్ని చేసినను మీరు జయమందరు. మీరు ఏ మాత్రము కూడా జయము నందనే నొందరు. కనుక మా పక్షాన యాజకులున్నారు, ప్రార్థన పరులున్నారు, మమ్ములను పరిపూర్ణులుగా చేసి మమ్మలను దేవుని సన్నిధిలో నిలబెట్టే ప్రార్థన శక్తివంతులు మా పక్షాన ఉన్నారు. ఇదిగో అక్కడ అంటున్నాడు, యెరొబాము నీవు నీ లక్షల జనాభాని వేసుకుని మా మీదకి యుద్ధానికి వస్తే నీవు ఏ మాత్రము కూడా మా మీద విజయము పొందనే పొందవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో పోరాడే యోధులు మాకు ఉన్నారు, ప్రార్థన యోధులు మాకున్నారు. కనుక వారు సత్యమనే డాలును పట్టుకున్నారు, ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉన్నారు. నడుమునకు వారు ఏం పట్టుకున్నారు చెప్పండి? సత్యమనే తట్టి కట్టుకుని ఉన్నారు. దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తివంతమైన ప్రార్థన శక్తి పరులు మాకు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యెహోవాతో యుద్ధము మీరు చేయకండి, చేస్తే మీకు ఏమవుతుంది చెప్పండి? చేసినను జయమొందదు, మీకు విజయము కలగదు.